ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందించినటువంటి వాగ్దానం 1వ దిన వృత్తాంతములు 16వ అధ్యాయం 18వ వచనం. 1000 తరముల వరకు ఆ మాట నిలిచిచున్నదని ఆయన సెలవిచ్చాను. దావీదు కృతజ్ఞత స్తోత్ర గీతం. యెహోవాను స్తుతించండి, ఆయన నామమును ప్రకటించండి, యెహోవా ఘనకార్యాలను ప్రజలకు చెప్పండి, యెహోవాకి భజన చేయండి, యెహోవాకు స్తుతి గీతాలు పాడండి, యెహోవా మహిమలు ప్రజలకు తెలపండి, యెహోవా పవిత్ర నామం తలంచి గర్వపడండి, యెహోవాను శరణు కోరండి, ఆయన బలాన్ని ఆశ్రయించండి, ఆయన సన్నిధిని నిత్యం వెతకండి, యెహోవా చేసిన అద్భుత కార్యాలను జ్ఞాపకం చేసుకోండి, ఆయన నిర్ణయాలను ఆయన చేసిన ఘన కార్యాలను మననం చేసుకోండి. యెహోవా సేవకులకు ఇశ్రాయేలు బిడ్డలారా, యాకోబు సంతతి వారులారా, మీరు యెహోవా ఎన్నుకున్న ప్రజలు, యెహోవాయే మన దేవుడు, ఆయన శక్తి ప్రతి స్థలంలో వ్యాపించి ఉన్నది, తన ఒడంబడికను ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఆయన మాట 1000 తరాల పంట, అది అబ్రహాముతో యెహోవా చేసుకున్న ఒడంబడిక, అది యెహోవా ఇస్సాకుకు చేసిన వాగ్దానం, యాకోబుకు యెహోవా దానిని చాసనంగా చేశాడు, అది ఇశ్రాయేలులకు యెహోవా నిరంతరం కొనసాగేలా చేసిన ఒడంబడిక. కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను, వాగ్దానం చేయబడిన రాజ్యం నీకు చెందుతుంది అని యెహోవా ఇశ్రాయేలులకు చెప్పి ఉన్నాడు. దేవుని ప్రజలు అప్పుడు కొద్ది మంది మాత్రమే, వారు ఆ రాజ్యంలో పరాయివారు. వారు ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్ళారు, వారు ఒక రాజ్యం నుండి మరొక రాజ్యానికి తరలిపోయారు, కానీ ఎవరు వారికి హాని చేయకుండా యెహోవా కాపాడాడు. యెహోవా తన ప్రజలను ప్రేమించిన కారణంగా రాజులనే ఆయన మందలించాడు. నేను ఎన్నుకున్న నా ప్రజలకు కీడు చేయవద్దు, నా ప్రవక్తలకు హాని కలుగ చేయవద్దు అని యెహోవా రాజులకు చెప్పి ఉన్నాడు. భూమిపై గల సర్వజనులారా, యెహోవాను భజించండి, యెహోవా మనల్ని కాపాడుతున్న సువాతను ప్రతినిత్యం చాటండి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.